చాలా బాగుంది. ఒక ఏం లేని వాళ్ళని మన వ్యవస్థ ఎలా వాడుకుంటారు, సో వాళ్ళు ఆ వాడుకునే దాన్ని వాళ్ళ రివెంజ్ ఎలా ఉంటది అనేది చాలా బాగా చూపించారు. సో కొరటాల గారు సమర్పణ అంటే తనకు ఎంత స్టోరీ నచ్చితే తను సమర్పించారని అనిపిస్తుంది. నిజంగా సాంగ్స్ కానీ లవ్ స్టోరీ కానీ కొత్తగా ఉంది. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, మీకు రివీల్ చేయను. చాలా బాగుంది. సో హీరో హీరోయిన్ ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎమోషన్ కానీ చాలా బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి. సో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా అవ్వడానికి ఎలా 24 కష్టపడతారో చాలా కష్టపడ్డారు. సో నిజంగా మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, మీకు ట్విస్ట్ ఒక ప్రేక్షకుడు మనకు కూడా ఎవరు ఎంజాయ్మెంట్ కావాలి, ఆ ఎంజాయ్మెంట్ దీంట్లో మీకు దొరుకుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఏం లేదు, బట్ సో ఎన్టీఆర్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. సో అది దాంట్లో వాడుకున్నారు అంతే. నేను చెప్తున్నాను కదా, నేను తన సినిమాలు రిలీజ్ అయిన కొంతవరకు చూశాను, ఆ కొంతవరకు అంటే ఇది ద బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా ఈ సినిమా ద్వారా తనకి ఇంకా మంచి సినిమాలు వస్తాయి అండ్ ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. నిజంగా యాక్చువల్ తన వాయిస్ అంటే నాకు ఇష్టం, నాకేం కాదు చాలా మందికి తన వాయిస్ డెలివరీ అంటే చాలా ఇష్టం. సో దీంట్లో అయితే ఒక నెక్స్ట్ లెవెల్ తన సో కెరియర్ లో పీక్స్ అనే యాక్టింగ్ ఉంటుంది కదా దీంట్లో ఇచ్చారు. హలో,